హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు తెలియజేస్తున్న హదీస్ కుదిసిలు ఆయన ఏమంటున్నారంటే, ఒక రోజు మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి మా వద్దకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడంటే ఏమిటి, ఎక్కడి నుంచో వస్తున్నట్టుగా అనిపించాడు. అకస్మాత్తుగా అతను ప్రత్యక్షమయ్యాడు. మిక్కిలి తెల్లని దుస్తులు ధరించి బాగా నల్లని తెల వెంట్రుకలు కలిగి ఉన్నాడు. మిక్కిలి తెల్లని దుస్తులు ధరించి బాగా నల్లని వెంట్రుకలు కలిగి ఉన్నాడు. అంటే ఆ కాలంలో తన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకుండా మరో ప్రాంతం నుండి ఒక వ్యక్తి రావాలి అంటే బట్టలు మాసిపోయేవి, జుట్టు మెరసిపోయేది. ఎందుకు, దూర ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది. అప్పుడు బస్సు సౌకర్యాలు బస్సు సౌకర్యాలు లేవు కదా. అయితే వచ్చిన అకస్మాత్తుగా వచ్చిన ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, తెల్లగా ఉన్నాయి బట్టలు, జుట్టు అనేది నల్లగా ఉంది. అంటే ఎటువంటి ప్రయాణ ఛాయలు అనడం లేదు. కనుక ఆయన అంటాడు, అతనిలో ప్రయాణ బడలి కనిపించలేదు కాబట్టి సమీప గ్రామం నుంచే వచ్చాడేమో, దగ్గరలో పక్కన ఊరి నుండి వచ్చాడేమో అను. అయితే మాలోని ఎవరు ఆ వ్యక్తిని గుర్తుపట్టలేదు. సమీప గ్రామం అంటే ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అయితే ఎవరికి ఆ వ్యక్తి తెలియదు కూడా. కానీ ఆ వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి తన మోకాళ్లను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మోకాళ్లకు ఆనిస్తూ తన అరచేతులను ఆయన తొడపై పెట్టి కడు వినమ్రుడై కూర్చున్నాడు. ఇది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకటి, అక్కడ సభలో ఉన్న ఎవరూ ఆ సాహసం చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంత దగ్గర వెళ్ళి కూర్చున్న సాహసం తన ఉమర్ కానీ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు కానీ ఉస్మాన్ కానీ అలీ కానీ ఎవరు చేయలేదు. అయితే అకస్మాత్తుగా వచ్చిన ఈ అపరిచయ వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మోకాళ్ళ తన మోకాళ్ళని ఆనించి ఆయన తడల మీద తన చేతులు పెట్టి చాలా వినమ్రంగా కూర్చున్నాడు. కనుక ఇది గమనించాల్సిన విషయం. ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యం, ఎందుకంటే తన ఏ సందేహం ఉన్న ధర్మ సందేహం ఉన్నా ఆ ధర్మ సందేహాన్ని తీర్చేవారు ఎవరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప శిక్షకునే ప్రశ్నించేవాడు వచ్చాడంటే ఇంకా ఆశ్చర్యం. కనుక ప్రశ్నించారు. ఆ మొదటి ప్రశ్న, ఆయన వేసిన మొదటి ప్రశ్న ఏమిటి, ఓ ముహమ్మద్ నాకు ఇస్లాం గురించి బోధించండి. మల్ ఇస్లాం, ఏమని ప్రశ్నించారు ఆయన, మల్ ఇస్లాం, ఇస్లాం అంటే ఏమిటో నాకు తెలియజేయండి అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, ఇస్లాం అంటే అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్తను సాక్ష్యం పలకాలి, నమాజు స్థాపించాలి, జకాతు దానం చెల్లించాలి, రమదాను నెలలో ఉపవాసం పాటించాలి, వీలుంటే అల్లాహ్ గృహానికి కాబాకు యాత్ర చెయ్యాలి, అంటే హజ్ చెయ్యాలి. సరేనండి, నువ్వు ఈ సాక్ష్యం పలకాలి, ఐదు పూటల నమాజ్ చదవాలి, స్తోమత ఉంటే జకాత్ చెల్లించాలి, నువ్వు ఆస్తిపరుడైతే జకాత్ చెల్లించాలి, అలాగే రమజాన్ పూర్తి మాసాలు ఉపవాసాలు పాటించాలి, తన శక్తి స్తోమత ఉంటే హజ్ చెయ్యాలి. శక్తి స్తోమత ఉంటే అల్లా విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొనడం అనేది జరిగింది. సరేండి, బాగా అర్థమైపోయిందా? ఇప్పుడు ఎన్ని విషయాలు అంటే, ఒక ఇస్లాం అంటే ఏమిటంటే ప్రవక్త ప్రవేశం వారు ఏమన్నారు, షహాదతే అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వాషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, ఐదు పూటల నమాజు, జకాతు చెల్లించడం, అలాగే రమజాన్ ఉపవాసాన్ని పాటించడం, శక్తి స్తోమత ఉన్నట్లయితే మక్కా వెళ్ళి కాబా గృహాన్ని ఉద్దేశించి హజ్ చేయడం. ఎన్ని? ఐదు. సరే, ఈ అడిగిన తర్వాత అతను అన్నాడు, ప్రశ్నించిన వ్యక్తి అన్నాడు, సదక్త, ఏమన్నాడు, సదక్త, మీరు సత్యం పలికారు, మీరు సత్యం పలికారు. చూడండి, నువ్వు చెప్పింది నిజమని అంటూ ఆ మాటల్ని ధృవీకరించాడు. ఈ వ్యక్తి తనకు తెలియనట్లే అడుగుతున్నాడు,
తనకు తెలియనట్లే అడుగుతున్నాడు. తిరిగి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానాన్ని ధృవీకరించడం కూడా చేస్తున్నాడు. ఆ వింత చూసి మేము ఆశ్చర్యపోయాం. మనిషే వింత, ఇతను రాకే ఒక వింత, ఇతను కూర్చోవడం ఒక వింత, ఈ ప్రశ్న అడిగించి అడగడం అనేది ఒక వింత. అడిగిన తర్వాత మళ్ళీ జవాబు అక్కడి నుంచి ఆయన ఇస్తుంటే నన్ను మీరు నిజం చెప్పారని మళ్ళీ ధృవీకరించడం అనేది ఒక వింత. అంటే వింతలు వింతలు వింత లాంటి యొక్క వాతావరణం అక్కడ ఏర్పడింది. తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి అన్నారు, మరి ఈమాన్ అంటే ఏమిటి? ఏమని అడిగారు? ఈమాన్ అంటే ఏమిటి? సరేనా, మళ్ళీ ప్రశ్నించాడు ప్రవక్త సలహా వారు అన్నారు, ఈమాన్ అంటే అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన అవతరింపజేసిన గ్రంథాలను, ఆయన పంపిన ప్రవక్తలను, పరలోక దినాన్ని, మంచి చెడు విదురాతలను విశ్వసించాలి. ఏమన్నారు? అల్లాహ్ను, అల్లాహ్ దూతలను, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలను, అల్లాహ్ ప్రవక్తలను, మరణానంతర జీవితాన్ని, మంచి చెడు విధిరాతలను విశ్వసించాలి అన్నారు. ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం. మళ్ళీ ఆ వ్యక్తి అన్నాడు, మీరు నిజమే చెప్పారు. మళ్ళీ ఆ వ్యక్తి అన్నాడు, మీరు నిజమే చెప్పారు. ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ ప్రశ్నించారు, అదేమిటి? మల్ ఎహ్సాన్, ఎహ్సాన్ అంటే ఏమిటి అని బోధించండి. ఎహ్సాన్ అంటే ఏమిటో బోధించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం దానికి సమాధానం ఏమన్నా అంటే, అల్లాహ్ను నీవు నిజంగా చూస్తున్నట్లు భక్తి ప్రపత్తులతో ఆరాధించాలి. ఇది ఎహ్సాన్. అల్లాహ్ని స్వయంగా నేను చూస్తున్నానక తన్మయం అనేది మనలో ఏర్పడాలి. సరేనా, అలాంటి స్థితిలో నమాజ్ చేయాలి. ఇది ఎహ్సాన్. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారు అన్నారు, ఒకవేళ నీవు ఆయన్ని చూడలేకపోయినా ఆరాధించేటప్పుడు కనీసం ఆయనైతే నిన్ను చూస్తూనే ఉన్నాడన్న భావననైనా కలిగి ఉండాలి. నేను ఆయన్ని చూడకపోయినా అల్లాహ్ నన్ను మాత్రం చూస్తున్నాడన్న భావనతో నమాజ్ చెయ్యాలి. సరేనా, ఇది విన్న తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, మీరు నిజం పలికారు. తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, మరి ప్రళయం ఎప్పుడో చెప్పండి. ఏమన్నాడు? ప్రళయం ఎప్పుడో చెప్పాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, తన అడుగుతున్న వ్యక్తికి ఎంత తెలుసో అడగబడుతున్న వ్యక్తి కూడా అంతే తెలుసు. అంటే ఎలాగైతే మీకు తెలీదో అలాగే నాకు కూడా తెలీదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బదులు ఇవ్వగా అతను అన్నాడు, సరే ప్రళయానికి సంబంధించిన సంకేతాలని తెలియజేయండి. ఏమన్నాడు? సంకేతాలు, సూచనలు, ప్రళయ సూచనల్ని తెలియజేయండి అని ఆ వ్యక్తి అడిగినప్పుడు అందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఒక మాట ఏమిటంటే, తన అప్పుడు దాసి, చూడండి ఇక్కడ, అప్పుడు దాసి తన యజమానురాలిని కంటుంది. అప్పుడు దాసి తన యజమానురాలిని కంటుంది. ఒకప్పుడు ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేకుండా బోసి కాళ్లతో తిరుగుతూ తిండికి కూడా గతి లేకుండా బతికిన పశువుల కాపరులు. ఒకటి దాసి ఎవరిని కంటుంది? యజమానురాలిని కంటుంది. రెండది ఒకప్పుడు ఎలా ఉంది? ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేకుండా బోసి కాళ్లతోటి తిరుగుతూ తిండికి కూడా గతి లేకుండా బతికిన పశువుల కాపర్లు. ఎవరు? పశువుల కాపర్లు. ఇప్పుడు భవంతులు నిర్మించడంలో పరస్పరం పోటీ పడటాన్ని నువ్వు కళ్ళార చూస్తావు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇదేంటి? ప్రళయ సూచన. కనుక ఇప్పుడే మీకు ఆ విషయం అర్థమవుతుంది లేదని వచ్చే నా స్త్రీ గారికి కాస్త దూరాలకి పూర్వకాలంలో మనం తీసుకుంటే పశువుల్ని మేపే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే పెద్దగా వారికి పనులు ఏమి ఉండవు. అర్థం కదా? అలాంటి వ్యక్తులే పశువుల్ని మేపడానికి ఒక పల్లెలో ఆ బాధ్యత తీసుకుని ఆ పని మీద ఉండేవారు. సరేనా, ఉండడానికి సరిగా ఇలా ఇల్లు ఉండేది ఉండదు, సరేనా, తిండి కోసం ఉండదు, ఎవరో పెట్టింది తింటారు, ఇలాంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? పెద్ద పెద్ద భవనాలు నిర్మించడంలో ఒండొకరి పోటీ పడతారు. ప్రవక్త ఈ విషయాలు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి, అపరిచిత వ్యక్తి వెళ్ళిపోయాడు. హరీసు తెలియజేసిన హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు ఇలా అంటున్నారు, తర్వాత నేను చాలాసేపు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలోనే ఉండిపోయాను. అందరూ ఉండిపోయారు, నేను మాత్రం ఉండిపోయాను. అప్పుడు ఆయన నన్ను ఉద్దేశించి, ఆ పృచ్ఛకుడు ఎవరో నీకు తెలుసు అంటే ప్రశ్నలు సంధించాడు కదా, వచ్చి వెళ్ళి ఆ ప్రశ్నలు సంధించి వెళ్ళిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా అని హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారిని అడిగారు. అందుకు నేను అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని కడు వినమ్రంగా జవాబిచ్చారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, అక్షరాల దైవదూతల నాయకుడైన జిబ్రీల్ అలైహిస్సలాం. అక్షరాల దైవదూతల నాయకుడైన జిబ్రీల్ అలైహిస్సలాం మీకు మీ ధర్మాన్ని నేర్పించడానికి ఆయన వచ్చారు. మీకు మీ ధర్మాన్ని నేర్పించడానికి. కనుక ఈ హదీస్ ఎంత గొప్ప హదీస్ అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ హదీస్ని తెలియజేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన పై ఆకాశాల నుండి దైవదూతల నాయకుడైన జిబ్రీల్ అలైహిస్సలాంని ఒక విద్యార్థిలా చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి పంపించి అక్కడ సహచరులు కూర్చుని ఉండగా ముఖ్యమైన ప్రశ్నలు వేసి వారికి వారి ధర్మాన్ని తెలియజేయడం అనేది జరిగింది. కనుక అల్హమ్దులిల్లాహ్ ఈ మొత్తం హదీస్ని మనం తెలుసుకున్నాం. దీన్ని ఏమంటారు? హదీస్ జిబ్రీల్. ఈ హదీసులో ఏమేమి విషయాలు ఉన్నాయంటే ఈమాన్ గురించి ప్రస్తావన ఉంది, ఇస్లాం గురించి ప్రస్తావన ఉంది, ఎహ్సాన్ గురించి ప్రస్తావన ఉంది, ప్రళయం గురించి ప్రస్తావన ఉంది, ప్రళయ సూచనల ప్రస్తావన ఉంది. ఎన్ని విషయాలు? ఇస్లాం, ఈమాన్, ఎహ్సాన్, ప్రళయం ఎప్పుడు వస్తుంది, తర్వాత ప్రళయ సూచన. ఎన్ని విషయాలు సార్? ఐదు విషయాలు. బాగా గుర్తుంది కదా. హదీస్ జిబ్రీల్ అనగానే ఎవ్వరు చెప్పినా ఈ ఐదు విషయాలు మన మెదడు మెదలాలి. ఈ ఐదు విషయాలు ఖచ్చితంగా మనకు స్పృశించాలి. సరే, ఐదు విషయాలు ఏంటి? మొదటిదేంటి? ఇస్లాం. ఇస్లాం అంటే ఏంటి? ఏంటి ఇస్లాం అంటే? షహాదత్ అండి. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వాషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్. ఐదు పూటల నమాజ్ స్థాపించడం, జకాత్ చెల్లించడం, రమదాన్ మాసం ఉపవాసం ఉండడం, హజ్ చేయడం. ఓకే సార్? ఈమాన్ అంటే ఏంటి? అల్లాహ్ నమ్మడం, అల్లాహ్ దూతలను నమ్మడం, అల్లాహ్ అవతరించిన గ్రంథాలను నమ్మడం, అల్లాహ్ ప్రవక్తలను నమ్మడం, మరణానంతర జీవితాన్ని నమ్మడం, మంచి చెడు విధిరాతలను నమ్మడం. సరే, ఎహ్సాన్ అంటే ఏంటి? మేము అల్లాహ్ చూస్తున్నామన్న యొక్క భక్తితో అల్లాహ్ ఆరాధించడం. అలాంటి భక్తి మనలో లేదు అంటే అల్లాహ్ మనల్ని చూస్తున్నారా భయం. మొదటిదేంటి? భక్తి. మొదటిదేంటి? భక్తి. తన్మయం, తాదాత్మ్యం అంటారు. ఆ స్థాయికి చేరుకోవాలంటే మనిషి చాలా సాధన చేయాలి. అందరి వల్ల అయ్యే పని కాదు, సాధన కావాలి. అయితే సాధన చెయ్యాలి అంటే రెండే మార్గం, ఒకటి ఇస్లాం, మరొకటి ఈ రెండు మార్గాలు తప్ప మూడో మార్గం ఆ సాధన స్థాయికి చేరుకునేది లేదు. సరేనా? కనుక గమనించాల్సిన విషయం, అల్లాహ్ను చూస్తున్నామంత భక్తిని మనం అల్లాహ్ను ఆరాధించాలి. కుదరకపోతే అల్లాహ్ మనల్ని గమనిస్తున్నాగా భయంతో ఆరాధించాలి. అల్లాహ్ మనల్ని చూస్తున్నాం. కనుక ఈ మూడింటి బాగా గుర్తుపెట్టుకుని దీన్ని మరాతిబుల్ ఇస్లాం అంటారు. ఏమంటారు సార్? మరాతిబుల్ ఇస్లాం అంటే ఇస్లాం శ్రేణుడు. ఇస్లాం శ్రేణుడు గుర్తుపెట్టుకుని బాగా. ఏమంటారు సార్? దీన్ని ఇస్లాం శ్రేణుడు. ఇస్లాం శ్రేణులు అంటే ఎన్ని? ఎన్ని అంటే సమాధానం ఏంటి? ఎన్ని సార్? మూడు. ఇస్లాం శ్రేణులు ఎన్ని? మూడు. మొదటిది ఇస్లాం, రెండవది ఈమాన్, మూడవది ఎహ్సాన్. మొదటిది ఏంటి? ఇస్లాం, రెండవది ఈమాన్, మూడవది ఎహ్సాన్. ఇది ఇస్లాం శ్రేణులు అంతస్తులు. మొదటి స్థాయి రెండవ అంతస్తు, మూడవ. అంటే ఇస్లాం అనేది మనం చెప్పుకోవాలంటే రెండు మూడు అంతస్తుల ఒక భవనం. మొదటి అంతస్తు ఏమిటి? ఇస్లాం. రెండవ అంతస్తు ఈమాన్. మూడవ అంతస్తు కనుక మన పైకి వెళ్ళే కొద్ది అల్లాహకు దగ్గర అవుతుంది. పైకి వెళ్ళేది ఏం చేస్తాం? అల్లాహకు దగ్గర అవుతాం. కనుక ఇస్లాంని పరిపూర్ణ స్థాయిని మనం పాటించి ఈమాన్ని కూడా పరిపూర్ణ స్థాయిని మనం తెలుసుకుంటే ఆ రెండింటిని అమలు పరిచే కలిగే మూడవ స్థితి ఏంటి? అక్కడ రెండు స్థాయిలు కలుగుతాయి. ఒకటేంటి? అల్లాహ్ని నేను చూస్తున్నానన్న స్థాయి లభిస్తుంది, లేదంటే అల్లాహ్ నన్ను చూస్తున్నానన్న భయం కలిగి. భయం కలిగినా ప్రయోజనమే, భక్తి కలిగినా అల్హమ్దులిల్లాహ్ ప్రయోజనం. కనుక ఇస్లాం యొక్క శ్రేణులు ఎన్ని? మూడు. ఎన్ని సార్? మూడు. మొదటిది ఇస్లాం, రెండవది ఈమాన్, మూడవది ఇప్పుడు ఇస్లాం గురించి అది చెప్పేశారు. ఈమాన్ గురించి చెప్పేస్తారు. ఎహ్సాన్ అంటే ఏంటి? ఒకటి. రెండోది అల్లా చూస్తుంది. మనలో అల్లా ఉంటాడు. ఇది తప్ప. మనలో అల్లాని చూసుకోవడం తప్పు. మనం అల్లాన్ని చూస్తున్నామన్న భావన. అల్లాన్ని ఎవరు చూడలేదు, చూడలేరు కూడా.
బతికి ఉన్నాను సరేనా, భావన మాత్రం కేవలం భావన మాత్రం సరేని. కనుక మనలో అల్లాహ్ని చూసుకోవడం కాదు, మనలో అల్లాహ్ని చూసుకోవడం అంటే అది విగ్రహం. ఓకేనండి, కనుక ఈ మూడు విషయాలు గుర్తు పెట్టుకోండి. దీంతో పాటు ప్రళయం ఎప్పుడు, ప్రళయం ఎప్పుడు వస్తుంది, ప్రళయం ఎప్పుడు వస్తుంది ప్రశ్న, ప్రళయం ఎప్పుడు వస్తుంది అన్న అబ్దుల్ రషీద్ తెలియదు. ఓకేనండి, ప్రళయం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఓకేనండి, స్పష్టం ఇది, ప్రళయం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. మరి ప్రళయ సూచనలు ఏమిటి, రెండు సూచనలు చెప్పండి. ఏంట మీరు సేవకురాజమాని పోటీ పడతారు మాషాల్లా. సరే ఇప్పుడు